వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో చాలా హోరాహోరీగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరు పార్టీలు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలో తమ సత్తా చూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్ళూరుతుంటే, ఎక్కడా తగ్గకుండా పాలన విషయంలో కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శల విషయంలో కానీ వెనక్కి తగ్గకుండా దూసుకెళ్ళిపోతుంది వైఎస్ఆర్సీపీ. అయితే ప్రధానంగా సమస్యలేమీ లేకపోయినా ఏదో ఒక సమస్య సృష్టించుకొని ఒక కృత్రిమ సమస్యను తెర మీదకు తీసుకువచ్చి దాని మీదే విజయం సాధించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతోంది అనేది వైఎస్ఆర్సీపీ నేతల విమర్శ. ఆ కృత్రిమ సమస్య ఏంటి అంటే ఇసుక కొరత. ఇసుక కొరత మీద, అలాగే భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద, ఇసుక కొరత మీద ఆయన చేసిన దీక్ష, అది కూడా విజయవాడలో ఆయన చేసిన దీక్ష, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దీక్ష మీద ఎక్కువ విమర్శలు ఎక్కువైపోయినాయి. అంటే ఆయన దీక్ష చేశారు, కార్మికుల తరపున పోరాడారు అనే సానుభూతి కంటే అబాస్ పాలైపోయిందో ఎక్కువ ఉంది. ఇందుకు కారణం ఏంటి అంటే వేరే ఎవరూ కాదు, ఆయన మీద ప్రజలు విమర్శించడానికి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అంతకంటే కాదు సొంత పార్టీ నేతలే. ఆయన అంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని దీక్ష చేస్తే ఉన్న పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు ఆయన వెనక కూర్చోకపోవడమే ఆయనకి అతిపెద్ద దెబ్బ అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెప్తున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం, ఎవరు ఆయన వెనక కూర్చోకపోవడం, అంటే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక పార్టీ అధినేత, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వాళ్ళందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చి గెలిపించుకున్న నాయకుడు, ఆయన వెంట గెలిచిన ఎమ్మెల్యేలు, పోనీ ఓటమి చెందిన అభ్యర్థులు ఎలాగా రాలేదు, కొంతమంది అలకతో ఉన్నారు, పార్టీ మారిపోయి ఉద్దేశం ఉందన్నారు, అదంతా పక్కన పెడదాం. అసలు గెలిచిన ఎమ్మెల్యేల్లోనే 14 మందిని డొమ్మా కొట్టడం అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పటికే ఒక పక్క ఆయన ఎంతో ఇదిగా ఒక ప్రతిష్టాత్మకంగా దీక్ష చేపడితే అదే రోజు జలక్కిచ్చారు ఇద్దరు నేతలు, అందులో ఒకరు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ, మరొకరు దేవినేని అవినాష్. ఇద్దరు కూడా ఒక యువనేతలే, ఇద్దరు కూడా యువనేతలు. వాళ్లకు జలక్కివ్వడం, జగన్కి మద్దతు తెలపడం, ఒక వ్యక్తి అయితే అవినాష్ అయితే పార్టీ కండువగప్పునే వెళ్ళిపోయారు వైసీపీలోకి, వంశీ అతి త్వరలోనే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తారు, కానీ వెళ్ళడం అయితే గ్యారంటీ పక్క అని చెప్పేశారు. ఇది ఒక స్ట్రోక్ అనుకుంటే ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్క వ్యక్తి కూడా ఆయన వెనక వచ్చి కూర్చోకపోవడం నిజంగా ఇది టీడీపీకి పెద్ద దెబ్బ. అంటే ఎక్కడ సమన్వయ లోపం జరుగుతోంది, తెలుగుదేశం పార్టీలో ఎందుకు అందరూ ఒకే తాటిపైకి రాలేకపోతున్నారు, పార్టీని బతికించుకుంటామని బీరాలు పలికే నేతలు ఎందుకు పార్టీ అధినేత దీక్ష చేస్తే వచ్చి వెనక మేమున్నామంటూ ఆయన ముందుకు నడిపేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఒక్కసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే టైంలో ఒక పక్క చంద్రబాబుని, నారా లోకేష్ను కూడా విమర్శల పర్వంతో ముంచెత్తిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా, ఆయన మాటలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయినాయి. ఓవరాల్గా ఆయన ఇసుక కోసం చేసిన దీక్ష ఆయనకి ఎంతవరకు లాభం తెచ్చిపెట్టింది, ఎంతవరకు సింపతి తెచ్చిపెట్టింది అనే విషయం పక్కన పెడితే అబాస్ పాలు చేసింది పార్టీని, పార్టీ అధినేతని. అబాస్ పాలు కావడానికి కారణం కూడా సొంత పార్టీ నేతలే, వేరే వ్యక్తులు ఎవరు కాదు అనేది నిన్న పరిస్థితి, అక్కడ కనిపించిన పరిస్థితే అందుకు నిదర్శనం. చూద్దాం ఏం జరుగుతుందో మరి. పార్టీ మార్పు కోసం పార్టీలో నేతలు అలకను తీర్చడానికి చంద్రబాబు ఏమన్నా కృషి చేస్తారా, ఏమన్నా బుజ్జగింపుల పర్వం మొదలు పెడతారా, లేదంటే ఇక ఇంతే అని ఇలాగే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళితే ఇంక తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది అని విశ్లేషకులు చెబుతున్న మాటలు నిజమవుతాయా, వేచి చూద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.